పాకిస్తాన్ లో ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా అన్వర్ ఉల్ హక్ కాకర్ నియమితులయ్యారు. ఇటీవల దేశ పార్లమెంట్ రద్దవడంతో త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. నిబంధనల ప్రకారం పదవి నుంచి నిష్క్రమించే ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతిపక్ష నేత రజార్ రియాజ్లు ఎంపిక చేయాలి. దీంతో ఆ దేశ పార్లమెంట్ సభ్యులు అయిన అన్వర్ ను ఆపద్ధర్మ ప్రధానిగా ఎంపిక చేసే విషయంలో వారిద్దరూ అంగీకారానికి వచ్చారు. ఈ కేర్ టేకర్ పిఎం ఆధ్వర్యంలోనే పాకిస్తాన్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. బెలోచిస్తాన్కు చెందిన ఈ సెనేటర్ రాజకీయంగా పెద్దగా తెలిసిన వ్యక్తి కాదు. ఇప్పుడు ఆపద్ధర్మ ప్రధాని అవుతున్న ఆయన త్వరలోనే కేబినెట్ ను నూతన ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎన్నికల నిర్వహణ కూడా ఆయన హయాంలోనే జరుగుతుంది. ఆపద్ధర్మ ప్రధాని ఎంపికకు సంబంధించి ప్రధాని ప్రతిపక్ష నేత సంయుక్తంగా వెలువరించిన సలహా సంబంధ పత్రాలను దేశ అధ్యక్షుల ఆమోదానికి పంపిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.